శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో మట్టి బకాసుల దాహానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఎక్కడ ప్రభుత్వ భూములు కనపడితే తవ్వేస్తున్నారు. కొండలను సైతం అధికార పార్టీ నాయకులు మాయం చేస్తున్నారు. యథేచ్ఛగా మట్టిని తరలించి అధిక ధరలకు విక్రయిస్తూ లక్షలు దండుకుంటున్నారు. తాజాగా రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో ఉరవకొండ ప్రభుత్వ భూముల్లో కొందరు మట్టిని తవ్వి ట్రాక్టర్లు టిప్పర్లతో తరలిస్తూ అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తతంగం మొత్తం తహసీల్దార్ కార్యాలయంలోనే ఉద్యోగం చేస్తుండటం చర్చనీయాంశం. రాజకీయ అండదండలు మెండుగా ఉన్నాయని ఆ ఉద్యోగి రెచ్చిపోతున్నాడని స్థానికులు చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా మట్టి మాఫియాను అరికట్టాలని ఆ ప్రాంత రైతులు గ్రామస్తులు కోరుకుంటున్నారు. ప్రసాద్ అలాగే ఉండే కాలం.